అంటే కాన్వెక్స్ అని చెప్పేసి అన్నారు కాబట్టి ఒకవైపు ఎట్లా రావాలి బల్జెడ్ పార్ట్ గా రావాలి ప్లేన్ అని చెప్పేసి అన్నారు కాబట్టి ఒకవైపు సర్ఫేస్ అనేది స్మూత్ ప్యారల్ ఇట్లా ఉండాలి ఒకవైపు ఎట్లా రావాలి బల్జెడ్ పార్ట్ రావాలి సో దీన్ని మనం ప్లేన్ కాన్వెక్స్ అని చెప్పేసి అంటాం రెండోది వచ్చేసరికి బై కాన్వెక్స్ అంటే రెండు వైపులు కూడా కాన్వెక్స్ గా ఉండాలి అన్నమాట రెండు వైపులు కూడా బల్జెడ్ పార్ట్ గా రావాలి ఇది బై కాన్వెక్స్ తర్వాత కాన్కేవో కాన్వెక్స్ కాన్కేవో కాన్వెక్స్ అంటే ఒక వైపు ఎట్లా ఉండాలి కాన్కేవ్ గా ఉండాలి ఇంకొక వైపు వచ్చినప్పుడేమో కాన్వెక్స్ గా ఉండాలి సో కాన్వెక్స్ అన్నాం కాబట్టి ఈ విధంగా వస్తుంది కాన్కేవ్ అన్నాం కాబట్టి ఇదిగో ఇట్లా వస్తుంది కాన్కేవో కాన్వెక్స్ అంటే లైట్ ఎక్కడ ఇన్సిడెంట్ అవుతుంది ఈ సర్ఫేస్ మీద లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది కాన్కేవో కాన్వెక్స్ ఇకపోతే ఇంకోటి వచ్చేది నమ్మ మనకి ఇది కాన్వెక్స్ గురించి ప్లేనో కాన్వెక్స్ బై కాన్వెక్స్ కాన్కేవో కాన్వెక్స్ దీంట్లో మనం ఎక్కువగా ఏం ఉపయోగిస్తాం మనం బై కాన్వెక్స్ మనం ఉపయోగిస్తాం బై కాన్వెక్స్ ఎక్కువగా ఉపయోగిస్తాం కాన్వెక్స్ ఈ కాన్వెక్స్ అనేటువంటి దాన్ని మనం ఏమంటామంటే కన్వర్జింగ్ లెన్స్ అని చెప్పేసి అంటాము కన్వర్జింగ్ లెన్స్ ఎందుకు అని అంటే ఇది ఆ లెన్స్ మీద పడినటువంటి లైట్ రేస్ అనేటివి కూడా ఒక పాయింట్ దగ్గర జాయిన్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పేసి అనుకున్నట్లయితే ఇది ఆప్టికల్ సెంటర్ కొన్ని లైట్ రేస్ దీని మీద వచ్చి ఈ విధంగా ఇన్సిడెంట్ అయ్యి ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రేస్ ఇది ఏం చేస్తుంది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఇది జాయిన్ చేస్తుంది సో లైట్ రేస్ లెన్స్ మీద పడినటువంటి లైట్ రేస్ అనేటివి కూడా ఒక పాయింట్ దగ్గర జాయిన్ చేస్తుంది కాబట్టి మనం ఈ కాన్వెక్స్ అనేటువంటి దాన్ని కన్వర్జింగ్ లెన్స్ అని చెప్పేసి అంటున్నాం రెండోది వచ్చేదానికి ప్లేనో కాన్కేవ్ ప్లేనో కాన్కేవ్ అంటే ఒక వైపు ఎట్లా ఉండాలి కాన్కేవ్ గా ఉండాలి ఇంకొక వైపు వచ్చిన దగ్గర ప్లేన్ గా ఉండాలి సో ఒక వైపు ఎట్లా ఉంది ప్లేన్ గా ఉంది ఇంకొక వైపు వచ్చి ఎట్లా ఉండాలి కాన్కేవ్ గా ఉండాలి అంటే కేవ్డ్ పోర్షన్ లో ఉండాలి ఇట్లా ఉండాలి ఇది ప్లేనో కాన్కేవ్ అని చెప్పేసి అన్నాడు అంటే లైట్ ఎక్కడ ఇన్సిడెంట్ అవుతుంది ఈ కేవ్డ్ పోర్షన్ లో లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది ఇంకోటి వచ్చినకి బై కాన్కేవ్ బై కాన్కేవ్ అంటే రెండు వైపులు కూడా ఎట్లా ఉండాలి కాన్కేవ్ షేప్ ఉండాలి సో ఇది బై కాన్కేవ్ దీన్ని మనం బై కాన్కేవ్ అని చెప్పేసి అంటాము తర్వాత కాన్వెక్స్ కాన్కేవ్ కాన్వెక్స్ కాన్కేవ్ అంటే ఒకవైపు ఎట్లా ఉండాలి కాన్వెక్స్ ఉండాలి రెండో వైపు ఒకవైపు ఎట్లా ఉండాలి కాన్కేవ్ గా ఉండాలి అంటే కాన్వెక్స్ ఇట్లా ఉండాలి ఒకవైపు రెండో వైపు వచ్చినాక ఎట్లా ఉండాలి కాన్కేవ్ గా ఉండాలి దీంట్లో లైట్ ఎక్కడ ఇన్సిడెంట్ అవుతుంది ఈ కేవ్డ్ పోర్షన్ లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది ఈ కాన్కేవ్ మనం ఏమంటామంటే డైవర్జింగ్ లెన్స్ అని చెప్పేసి అంటాం డైవర్జింగ్ లెన్స్ అంటే మనం బై కాన్కేవ్ తీసుకున్నట్టయితే లైట్ అనేది వచ్చి ఈ సర్ఫేస్ మీద ఈ కేవ్డ్ పోర్షన్ లైట్ ఇన్సిడెంట్ అయినట్టయితే లైట్ ని ఈ కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుంది డైవర్జ్ చేస్తుంది లైట్ అనేది కూడా దూరంగా ఎక్స్పాండ్ చేస్తుంది సో మనం ఈ డైవర్జ్ అయినటువంటి లైట్ రేస్ మనం ఒక పాయింట్ దగ్గర జాయిన్ చేసినట్టయితే వాటన్నింటిని మనం బ్యాక్ ఎక్స్టెన్షన్ చేసినట్టయితే వాటి యొక్క ఎక్కడైతే లైట్ రేస్ అన్ని కూడా ఎక్కడైతే జాయిన్ అవుతాయో అక్కడ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇది వచ్చినప్పుడు మనం కాన్వెక్స్ లెన్స్ వచ్చినప్పుడేమో మనకి రియల్ ఇమేజ్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది ఈ కాన్కేవ్ వచ్చినప్పుడేమో మనకి వర్చువల్ ఇమేజ్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది వర్చువల్ ఇమేజ్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది బై కాన్వెక్స్ సో బై కాన్వెక్స్ లెన్స్ సో ఇది వచ్చినకే ఆప్టికల్ సెంటర్ అంటే రెండు కాన్వెక్స్ లెన్సెస్ ని మనం జాయిన్ చేసాము సో ఆప్టికల్ సెంటర్ నుంచి ఒక లైన్ అనేది ట్రావెల్ చేస్తుంది దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పేసి అంటాము సో ఈ కాన్వెక్స్ లెన్స్ దీని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి వన్ అని చెప్పేసి అంటాను నేను సి వన్ అని చెప్పేసి అంటాను
తర్వాత దానికి ఒక ఫోకల్ లెంగ్త్ ఎఫ్. ఈ కాన్వెక్స్ లెన్స్ రెండు కాన్వెక్స్ లెన్స్ దాని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి టు దాని యొక్క ఫోకల్ లెంగ్త్ ఎఫ్ టు. సో రెండు కాన్వెక్స్ లెన్స్ ని రెండింటిని మనం జాయిన్ చేస్తాం. సో రెండు ఎప్పుడైతే జాయిన్ అయ్యాయో ఆ మిడిల్ పాయింట్ అనేది ఆప్టికల్ సెంటర్ తీసుకుంటాం. ఫస్ట్ లెన్స్ దీని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ దాని యొక్క ఫోకల్ లెంగ్త్, సెకండ్ లెన్స్ సెకండ్ కాన్వెక్స్ లెన్స్ దాని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ దాని యొక్క ఫోకల్ లెంగ్త్. సో ఈ బైకాన్వెక్స్ లెన్స్ ఇమేజెస్ ని ఎలా క్రియేట్ చేస్తుంది అనే దాని గురించి చూద్దాం. ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది మనం డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో తీసుకుందాము. సో ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది ఇనిషియల్ గా ఫస్ట్ మనం ఇన్ఫైనైట్ లో తీసుకుంటాను, నేను ఇన్ఫైనైట్ లో తీసుకున్నాను. సో ఇన్ఫైనైట్ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది ఇన్ఫైనైట్ లో తీసుకున్నాను. ఆబ్జెక్ట్ పొజిషన్ ఇన్ఫైనైట్ లో ఉన్నప్పుడు దీనివల్ల ఫామ్ అయ్యేటువంటి ఇమేజ్ అనేది మనకి ఫోకల్ లెంత్ దగ్గర ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫోకల్ లెంత్ ఎఫ్ వన్ దగ్గర మనకి ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అది కూడా ఎలాంటి ఇమేజ్ క్రియేట్ అవుతుంది, స్మాల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, స్మాల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అండ్ రియల్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత పొజిషన్ వచ్చినాక నేను ఈ ఇన్ఫైనైట్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి టు కి మధ్యలో తీసుకున్నాను. ఇన్ఫైనైట్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి టు కి మధ్యలో తీసుకున్నాను. సో దీనివల్ల ఫామ్ అయినటువంటి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇదిగో ఫోకల్ లెంత్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో ఫామ్ అవుతుంది. అండ్ ఇది ఎరెక్టెడ్ ఇమేజ్ అనమాట, స్మాల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఎరెక్టెడ్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఇట్లా ఉన్నట్టయితే ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఇట్లా ఫామ్ అవుతుంది. ఇది కూడా స్మాల్ ఇమేజ్, ఇది కూడా స్మాల్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. థర్డ్ పొజిషన్ వచ్చాక నేను సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర తీసుకున్నాను, ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర తీసుకున్నాను. సో ఇమేజ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఇదిగో ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ యొక్క సైజ్ ఎట్లా ఉంటుంది, సేమ్ సైజ్ ఉంటుంది, సేమ్ సైజ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ యొక్క సైజు ఇమేజ్ యొక్క సైజు సేమ్ ఉంటుంది. గమనించు ఫస్ట్ సెకండ్ పొజిషన్ లో ఇమేజెస్ సైజ్ ఎట్లా ఉంటుంది, ఆబ్జెక్ట్ యొక్క సైజ్ కన్నా కూడా తక్కువగా ఉంటుంది. ఈ థర్డ్ పొజిషన్ లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాం కాబట్టి దాని యొక్క సైజ్ ఎట్లా ఉంటుంది, సేమ్ సైజ్ అనేది ఏర్పడుతుంది. అది కూడా ఇట్లా ఉంటుంది, రివర్స్ ఉంటుంది. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చింది ఇంకా మనకి ఇన్వర్టెడ్ ఎరెక్టెడ్ అన్నాం కదా, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది క్రియేట్. అట్లా నేను ఫోర్త్ పొజిషన్ ఎక్కడ తీసుకున్నాను, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ లెంత్ కి మధ్యలో తీసుకున్నాను నేను. సో ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఎక్కడ తీసుకున్నాను, నేను సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఫోకల్ లెంత్ కి మిడిల్ లో తీసుకున్నాను. అప్పుడు ఫోర్త్ పొజిషన్ ఇమేజ్ యొక్క ఫోర్త్ పొజిషన్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అవతల క్రియేట్ అవుతుంది. అలానే ఆబ్జెక్ట్ సైజ్ కన్నా కూడా ఇమేజ్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, లార్జర్ సైజ్, లార్జర్ సైజ్. ఆబ్జెక్ట్ సైజ్ కన్నా కూడా ఇమేజ్ సైజ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది మనకి. అండ్ ఫిఫ్త్ పొజిషన్ వచ్చినాక మనకి ఫోకల్ లెంత్ దగ్గర తీసుకున్నాను. ఫిఫ్త్ పొజిషన్ అంటే ఫోకల్ లెంత్ దగ్గర తీసుకున్నాను. ఈ ఇమేజ్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటుంది, ఇన్ఫైనైట్ లో ఉంది, ఇన్ఫైనైట్. సో ఇక్కడ విషయం గమనించినట్టయితే ఆబ్జెక్ట్ ని మనం ఇన్ఫైనైట్ నుంచి మనం లెన్స్ దగ్గర తీసుకొస్తున్నప్పుడు ఇమేజ్ ఏమైంది, ఫోకల్ లెంత్ దగ్గర నుంచి లెన్స్ దగ్గర నుంచి ఇన్ఫైనైట్ మూవ్ అవుతుంది. అది కూడా ఎట్లాంటి ఇమేజ్ క్రియేట్ అవుతుంది, స్మాల్ ఇమేజెస్ క్రియేట్ అవుతుంది ఫస్ట్, ఇన్వర్టెడ్ ఇమేజెస్, తర్వాత సేమ్ సైజ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది, ఆ తర్వాత వచ్చినట్టు ఆబ్జెక్ట్ కన్నా కూడా లార్జర్ సైజ్ క్రియేట్ అవుతుంది, ఇంకా తర్వాత ఇన్ఫైనైట్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తగ్గుతూ ఉంటే ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఒకటి తీసుకున్నారు, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వైలెట్ కలర్కి వచ్చినాకనేమో 1.45 ఉంది, అలానే రెడ్ కలర్కి వచ్చినాకనేమో 1.50 ఉంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అయితే ఫోకల్ లెంత్ అనేది వైలెట్ కలర్ యొక్క ఫోకల్ లెంత్ వచ్చినాకనేమో 20 సెంటీమీటర్, అలానే రెడ్ కలర్కి వచ్చినాక ఫోకల్ లెంత్ అనేది ఎంత అని అంటున్నాను, రెడ్ కలర్కి వచ్చినాక ఫోకల్ లెంత్ ఎంత అని అంటున్నాను. సో ఫోకల్ లెంత్ ఫార్ములా ఏంటి మనకి, 1/F =
mu minus 1 into 1 by r1 minus 1 by r. F अंटे नमो focal अंतु, mu अंटे नमो refractive index, r1 अंटे नमो first lens योका radius, r2 अंटे नमो second lens योका radius. So, इकड़ मनकी focal अंतु, 1 by f equal to 1 by mu, mu minus 1 into 1 by r1 minus 1 by r2. So, दीन वनें चोद्धा, अंटो, violet color अंते राद्धामु, अटाने red color अंते गोड़ राद्धामु. So, for red color चुड़ु, frequency of red color equal to mu r minus 1 नु, 1 by r1 नु, minus 1 by r2. अधे, violet color को सोच लेकिनामु, focal length of violet color, mu v minus 1, 1 by r1 नु, minus 1 by r2. So, रेंडु वोड मनु, divide जेसने अटिदे, रेंडु वोड divide जेसने अटिदे, मनके में उत्ति, इरेंडु same terms गावटी, अटे, lens अधे गावटी, दने का, radius అనేది చేంజ్ అవ్వదు కాబట్టి ఈ రెండు వాల్యూస్ ఏమవుతాయి క్యాన్సిల్ అయిపోతాయి ఇక రెండు మిగిలేదండి 1/fr / 1/fb మిగుతుంది సో మనం ఏం చేద్దాము దీని ఎట్లా రాయొచ్చు మనం focal length of violet color by focal length of red color ఇది బై ఇది చేశాను నేను 1/2 చేశాను నేను 1/2 చేశాను సో ఏమవుతుంది మనకి μr -1 μv -1 μr -1 μv -1 మనకి కావాలి focal length of red color కావాలి సో fr కావాలి మనకి focal length of violet color ఆల్రెడీ ఇచ్చారు మనకి ఎంత 20 సెంటీమీటర్ వాల్యూస్ రాద్దాం మనం 20 సెంటీమీటర్ బై focal length of red color కావాలి దాన్ని తోచు μr refractive index red color కి ఎంత 1.50 -1 బై focal length of violet color ఎంత 1.45 -1 సో దాన్ని క్యాలిక్యులేషన్ చేసి వాల్యూ ఎలా వస్తుంది మనకి దాన్ని క్యాలిక్యులేషన్ చేసి మనకి వాల్యూ ఎలా వస్తుంది చూడండి మనకి 20 బై focal length of red color సో 1.5 -1 అంటే ఎంత మనకి 0.50 బై ఇక్కడ ఎంత ఉంది మనకి 0.45 అనేది మిగులుతుంది సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేస్తే ఎట్లా వస్తుంది మనకి సో ఇది 0.5 ఉంది ఇది 0.5 ఉంది కాబట్టి 0.5 మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇది 50 బై ఇది 45 అంటే ఎంత వస్తుంది 5 టేబుల్ పోతుంది మనకి 5 టెన్స్ 5 నైన్స్ సో 5 టేబుల్ ఫోకల్ ఎంత ఆఫ్ రెడ్ కలర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసి చేస్తే ఎంత వస్తుంది మనకి 20 బై 10 ఇంటూ 9 సో 0 2 నైన్స్ ఆర్ 18 focal length of red color ఎంత 18 వస్తుంది 18 సెంటీమీటర్ 18 సెంటీమీటర్ ఓకేనా సో ఇక్కడ మనకి ఇచ్చిన లెన్స్ ఏదన్నా కాన్కేవ్ లెన్స్ దాని యొక్క focal length వాల్యూ ఇచ్చారు మనకి ఏం ఇచ్చారు మనకి focal length ఇచ్చారు మనకి focal length f equal to 12 సెంటీమీటర్ ఇచ్చారు అట్లనే What distance shall object from the lens? Object నుంచి lens కంత దూరం ఉందో కనుక్కోమంటారు మనకి అంటే u అనే దాన్ని కనుక్కోమంటారు ఇంకొక విషయం ఇచ్చారు forms image at 8 cm from the lens so image distance ఇచ్చారు v ఇచ్చారు 8 cm ఇచ్చారు so first మనం కనుక్కుందాం object distance కనుక్కుందాం అట్లానే ఇంకోటి ఫైండ్ మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ మ్యాగ్నిఫికేషన్ ఎంత సో రైట్ మనకి ఇచ్చిన దాంట్లో లెన్స్ ఏంటి కాన్కేవ్ లెన్స్ సో ఫార్మ్ ఏంటి లెన్స్ మేకింగ్ ఫార్మ్ ఏంటి మనకి 1 బై ఎఫ్ ఈక్వల్ టు 1 బై వి మైనస్ 1 బై యు లెన్స్ మేకింగ్ ఫార్ములా రైట్ సో ఫోకల్ లెంత్ వాల్యూ ఉంది మన దగ్గర 12 సెంటీమీటర్ ఇమేజ్ డిస్టెన్స్ ఉంది వి ఉంది మన దగ్గర u మనం కనుక్కోవాలి మనకి ఇచ్చినటువంటి లెన్స్ ఏంటి కాన్కేవ్ లెన్స్ సో మనం ఇక్కడ సైన్ కన్వెన్షన్ అనేది ఉపయోగించాలి సో నీకు ఆల్రెడీ నేను చెప్పాను సైన్ కన్వెన్షన్ ఎట్లా తీసుకోవాలి అని మనకి ఇచ్చినటువంటి లెన్స్ అనేది కనుక కాన్కేవ్ అయినట్లయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఫోకల్ లెంత్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ మొత్తాన్ని కూడా నెగిటివ్ లో తీసుకోవాలి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఫోకల్ లెంత్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్ని కూడా నెగిటివ్ లో తీసుకోవాలి కాన్వెక్స్ ఇచ్చారు మనకి కాన్వెక్స్ ఇచ్చినప్పుడు కేవలం
ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రమే నెగిటివ్లో తీసుకో, రిమైనింగ్ అన్ని కూడా పాజిటివ్. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? రైట్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లెన్స్ ఏంటి, ఇక్కడ మనకి కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ కాబట్టి మనం అన్ని వైర్స్ ఎక్కడ తీసుకోవాలి, నెగిటివ్లో తీసుకోవాలి. ఫోకల్ లెంత్ నెగిటివ్లో తీసుకోవాలి, ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్లో తీసుకోవాలి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా నెగిటివ్లోనే వస్తుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా నెగిటివ్లోనే వస్తుంది. సో చూడు, ఫోకల్ లెంత్ మైనస్, ఇమేజ్ డిస్టెన్స్ మైనస్. సో ఫార్మల్ సబ్స్టిట్యూషన్ ఎంత, మనం 1/u = 1/v - 1/f. సో ఎల్సిఎం తీసుకో, vf, f మైనస్ v. దీని నుంచి u ఈక్వల్ ఎవరైతే మనం vf బై f మైనస్ v. సో ఇప్పుడు వాల్యూస్ అనే వాటిని సబ్స్టిట్యూషన్ చేద్దాం మనం. v వాల్యూ ఎంత, -8, f వాల్యూ ఎంత, -12, బై f వాల్యూ ఎంత, -12. తర్వాత మైనస్ ఉంది, వి వచ్చినట్టే -8. ఎంత వస్తుందన్న, -8 - ప్లస్ అయిపోతుంది. 12 సార్ ఎంత, 96, బై -8 - ప్లస్ 12 - 8, 12 + 8, -12 + 8, -12 + 8, 4 వస్తుంది. అంతేనా? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత వస్తుందన్న మనకి, 24 - 24. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, -24 సెంటీమీటర్. ఓకేనా? ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఏం అనుకోవాలి మనం, మాగ్నిట్యూడ్ అనుకోవాలి. సో మాగ్నిట్యూడ్, మాగ్నిట్యూడ్ ఎట్లా రాస్తాం మనం, మాగ్నిట్యూడ్ ఎట్లా రాస్తాం మనం, v బై u, ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్, మైనస్ v బై u. ఇమేజ్ డిస్టెన్స్ ఎంత, -8, బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, -24. మైనస్ మైనస్ క్యాన్సిల్, 8 1 8 3, సో 1/3. మ్యాగ్నిఫికేషన్ ఎంత, 1/3. సో నువ్వు దాన్ని డిస్మస్ లో కూడా రాసుకోవచ్చు. సో ఇమేజ్ డిస్టెన్స్ ఎలా కావాల్సింది, సో 1/v = 1/f + 1/u, fu, f ప్లస్ u, v ఈక్వల్ టు ఏమవుతుంది, fu / f + u. వాల్యూస్ చూసుకుంటా, కాన్వెక్స్ అన్నాం కాబట్టి ఆబ్జెక్ట్ మైనస్ ఇమేజ్ అనేది ఫోకల్ లెంత్ అనేది ప్లస్. ఇంతే కదా రాసింది, ఫోకల్ లెంత్ ఎంత, 10 - -15 బై ఫోకల్ లెంత్ ఎంత, 10 - -15. సో -150 - -5, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 5 అనేది 3 టైమ్స్ పోతుంది, సో 30. ఇమేజ్ డిస్టెన్స్ ఎంత వచ్చిందన్న, v = 30 సెంటీమీటర్. ఓకేనా? మనం తీసుకున్నది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఒక ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రమే నెగిటివ్లో ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా పాజిటివ్లో ఉంటాయి. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసినప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఎట్లా వచ్చింది, పాజిటివ్లోనే వచ్చింది మనకి. ఓకే, ఇమేజ్ డిస్టెన్స్ వచ్చింది మనకి. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇమేజ్ హైట్ కావాలి మనకి, ఇమేజ్ యొక్క హైట్ కావాలి. సో దీనికోసం మనం మ్యాగ్నిఫికేషన్ వద్దాం, మనం మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్ టు ఎట్లా రాస్తాం మనం, -v/u = h - h. సో v అంటే ఏంటి ఇక్కడ, ఇమేజ్ డిస్టెన్స్, u అంటే ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, h- అంటేనేమో ఇమేజ్ యొక్క హైట్, h అంటేనేమో ఆబ్జెక్ట్ యొక్క హైట్ అన్నమాట. సో వాల్యూస్ మనం రాద్దాం చూడు, ఇక్కడ వాల్యూస్ రాద్దాం చూడు. మైనస్ ఇమేజ్ డిస్టెన్స్ ఎంత, 30, బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, -15 సెంటీమీటర్ ఈక్వల్ టు. మనకి ఏం కావాలి, ఇమేజ్ హైట్ కావాలి. సో h- ఎంత ఉంచు, h అంటే ఏంటి, ఆబ్జెక్ట్ యొక్క హైట్, ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఎంత, 5. సో క్యాన్సిలేషన్ చేయగా దీంట్లో మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది,
So 15 अगर देरी टाइम्स बोलते हैं, 2 टाइम्स बोलते हैं, so 5 2s अगर तो 10, so h dash equal to image का height equal to 10 centimeter, image का height अंदर 10 centimeter, ओके ना? So इधर मान के two lenses इसमें, और इन दो lenses से का power इधर अंदर plus 5 diopter. అంటె ఫస్ట్ లెన్స్ యొక్క పవర్ 5 డయాప్టర్ ప్లస్ 5 సెకండ్ లెన్స్ యొక్క పవర్ కూడా ప్లస్ 5 డయాప్టర్ అయితే రెండింటి కూడా ఎట్లా చేశారంట మౌంటెడ్ ఎండ్ సమ్ డిస్టెన్స్ అపార్ట్ సో ఒక లెన్స్ ని ఇక్కడ పెట్టారు ఇంకొక లెన్స్ ని ఇక్కడ పెట్టారు రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ d అనుకో ఫస్ట్ దీని యొక్క పవర్ p1 రెండో దాని యొక్క పవర్ p2 అదే రెండింటి యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా నెగటివ్ పవర్ లేదా నెగటివ్ వాల్యూని ఇస్తుందంట ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఎప్పుడు కూడా నెగటివ్ వాల్యూని ఇస్తుందంట అయితే ఈ రెండు లెన్సెస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత ఈ డిస్టెన్స్ అనేది ఎంత అనేది కనుక్కోమన్నారు రెండు లెన్సెస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది కనుక్కోమన్నారు సో ఫార్ములా చూడండి ఫార్ములా చూడు పవర్ p ఈక్వల్ టు కంబైన్డ్ లెన్సెస్ యొక్క పవర్ p ఈక్వల్ టు p1 plus p2 p1 plus p2 minus 2p1 p2 d 2p1 p2 d d p1 p2 so ఇది కంబైన్డ్ లెన్సెస్ యొక్క పవర్ అన్నమాట కంబైన్డ్ లెన్సెస్ యొక్క పవర్ కంబైన్డ్ లెన్సెస్ యొక్క పవర్ సో వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసేసరికి ఓకే సార్ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ సో p1 p2 వాల్యూ ఎంత p1 5 p2 కూడా 5 ఎంత అవుతుంది ఇక్కడ మనకి 10 అవుతుంది माइनस डी पी वन पी टू फाइव इनटू फाइव 25 डी फाइव इनटू फाइव हो 25 डी एनु माइनस हो 25 डी सो पी सो पी ये देखो बड़ा कौन बंदा नेगेटिव वैल्यू అయితే ఈ పీ వాల్యూ ఎప్పుడు కూడా ఎట్లా ఉందంట నెగిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ అంటే జీరో కన్నా కూడా తక్కువే కదా జీరో కన్నా కూడా తక్కువే కదా జీరో కన్నా కూడా తక్కువే ఇదే జీరో కన్నా కూడా తక్కువ ఈ వాల్యూ డైరెక్ట్ p వాల్యూ ఏదైతే ఉందో అది 0 కన్నా కూడా తక్కువ సో 0 నే ఎక్కువ ఈ వాల్యూ కన్నా కూడా 0 నే ఎక్కువ అప్పుడు మనం ఏం చేయొచ్చు 25d ని ఇటు వంపి చేసేసి 25d ఇస్ గ్రేటర్ దెన్ 10 అప్పుడు d గ్రేటర్ దెన్ 10 బై 25 5 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ పోతుంది 5 అనేది 5 టైమ్స్ పోతుంది సో 2 బై 5 సో రెండు లెన్సెస్ మధ్య ఉన్నటువంటి దూరం ఎంత అంటే 2 బై 5 సెంటీమీటర్